నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు పావని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి పువ్వాడ ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచన. హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించిన నాయకులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సంత్ గురు రవిదాస్ బాబా ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రాజానగరం నియోజకవర్గంలో జగనన్న విద్యా కానుకను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా ప్రజల ఆస్తుల ఖచ్చితమైన వివరాలు నమోదు చేసేందుకు నగర ప్రజలు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. గురువారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 7, 8, 35 డివిజన్లలో మంత్రి పర్యటించి ఆయా ప్రజలతో మాట్లాడారు. తమ తమ డివిజన్లలో పేదలు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారు ధరణి యాప్లో తప్పక నమోదు చేసుకోవాలన్నారు. ఎవరికైనా ఇంటి నెంబర్ లేకపోతే ఇచ్చి మరీ నమోదు చేస్తామని అన్నారు. ఆయా ఇంటి యజమానులతో మాట్లాడి పలు సందేహాలను నివృత్తి చేశారు. లబ్ధి పొందేది ఖమ్మంలోనే ఎక్కువ మంది పేదలు ఉన్నారు. ఇళ్లలో పనులు చేసుకొని భర్త ఏదైనా ఆటో తోలుకొని లేకపోతే కూలి పనికి పోయో కాసిన పైసలు సంపాదించుకున్నాక ఏం చేస్తారంటే ఆ చిన్న గుడిసెను తీసి ఒక చిన్న రేకులు. మన భయం మన దాని మధ్యలో మళ్ళీ వానికి ఎవరికో పైసలు ఇవ్వాలా. ఆ పైసలు ఇచ్చిన కాడి నుంచి ఖమ్మంలో నేను ప్రతి మరి వాడకి తిరుగుతా ఉన్నా, ప్రతి కాలువ గట్టు మీద తిరుగుతా ఉన్నా, పేదవాళ్ళు నివసించే దగ్గర పోతా ఉన్నా, అధికారులు నెంబడి పెట్టుకొని పోతా ఉన్నా, కలెక్టర్ గారు కూడా ఇందాక అక్కడికి వచ్చారు, మీటింగ్ ఉండి రాలేదు. కానీ మీ దగ్గర ఆస్తి హక్కు లేకపోయేటప్పటికి మీరు మీకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని తెగ నమ్ముకోవాల్సి వస్తుంది. కొన్ని మీకు అవసరం అయితే మీరు అమ్ముకోవచ్చు, మీ పిల్లల పెళ్లిళ్ళకి వాడుకోవచ్చు, మీ పిల్లల చదువులకు వాడుకోవచ్చు, లేదా ఎప్పుడైనా రాసుకొని బాగా మిమ్మల్ని ముందు ఆ ఇంటి ముందు నిలబెట్టి మంచిగా ఫోటో తీసుకుంటారు. రేపు మన దసరా పండుగ లోపు ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంటి నెంబర్ లేదు, లేకపోయినా మీరు ఏం రంది పడద్దు. ఇంటి నెంబర్ సాధ్యమైన ద్వారా నాకు తెలిసి పేదవాళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుంది. అది అయినా న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో కాలవగట్ల మీద ఉన్నాయి కానీ లేదా అసైన్ పట్టాలు కానీ లేదా గతంలో అసైన్మెంట్ పట్టా ఎవరికైనా ఇస్తే ఆ అసైన్ కార్యక్రమం నాకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పట్టభద్రులలో టీఆర్ఎస్ పార్టీకి బలం లేదు అనుకోవడం ఒక అపోహ మాత్రమే అని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రతిపక్షాల మాటలను పట్టభద్రులు విశ్వసించడం లేదన్నారు. ఏక వచనంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా అసభ్య పదజాలాన్ని కూడా వాళ్ళు వాడుతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. గతంలో ఉన్నటువంటి ఓటర్లు మనం నమోదు అయినప్పటికీ కూడా ఆ ఓటర్లు కాదు, ఖచ్చితంగా కొత్తగా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి మరి వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతుంది. కాబట్టి క్షేత్ర స్థాయిలో మీకు ఏ ఇబ్బందులు అయినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా ఉండి మీకు ఏ పార్టీకి లేనటువంటి నెట్వర్క్ మన పార్టీకి ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. 60 లక్షల సభ్యత్వం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉన్నది మనకు. అతి త్వరలో మన కేటీ రామారావు గారు మరి మంత్రివర్యులు కూడా ఆదేశం కానీ కార్పొరేటర్ కానీ బంధువులు కానీ మరి మెంబర్షిప్ చేద్దాము. ఆ తదుపరి మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలను ఐడెంటిఫై చేద్దాం. అదేవిధంగా మన బెనిఫిషియల్గా మనం మెంబర్షిప్ చేయొచ్చు. దాన్ని కొంచెం క్షేత్ర స్థాయిలో మరి మనసు పెట్టి కొంచెం దృష్టి పెట్టి కష్టపడి మన పార్టీ శ్రేణులందరూ కూడా పోతున్నాము. మీకు నెంబర్స్ ఇస్తాము. ఎక్కడ ఏ క్షేత్ర స్థాయిలో ఏ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా అవి పరిష్కరించే విధంగా కూడా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలోని బాంబే కాలనీలో సంత గురు రవిదాస్ బాబా దేవాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పరమేశ్ యాదవ్ హాజరయ్యారు. రామచంద్రపురం పట్టణంలో 200 మంది మోచీ కులస్తులు ఉన్నారని, ఈ యొక్క గుడిని ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో నిర్మించుకున్నారని చైర్మన్ యేసు దశరథ్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడి నిర్మాణం చేసుకున్నందుకు మోచీ కులస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సహకారాలు అందించినారు. అలాగనే ఈ సంఘంలో కూడా మేము పూనాలు ఉన్నది. అందువల్ల ఇతర ఇంటర్నేషనల్లో కూడా మా దాములు చాలా ఉన్నాయి. దయచేసి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు రామచంద్రపట్నంలో మోచి సంఘం భవన ఇనాగ్రేషన్కు కార్పొరేటర్ సిద్ధు ఆదర్శ్ రెడ్డి గారు, సంఘం అధ్యక్షులు, స్థానిక నాయకులు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈ మౌలిక వసతులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు సాధ్యమైందని ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే కుల సంఘాలు కానీ, అభివృద్ధి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అన్ని వింగులలో అన్ని అంగులలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుడు. 28 రాష్ట్రాల వంచన ఈరోజు ఫస్ట్ ప్లేస్లో మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇంకేమైనా సమస్యలున్నా స్థానిక నాయకులతో, స్థానిక ప్రజలతోటి, పబ్లిక్తో. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ధరణి సర్వేకు వచ్చే సర్వే బృందానికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని 6-9 వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్లతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలని, ముఖ్యంగా రైతులు బాగుండాలని, ఒకవైపు సాగునీరు, 24 గంటల కరెంటు, వాళ్ళందరూ కూడా మరి వారికి పట్టా పాస్బుక్లు కూడా ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వ భూములలో కానీ, సింగరేణి భూములలో కానీ గత కొన్ని కాలాల నుంచి నివసిస్తున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలకు కానీ బ్యాంకు లోన్ లాంటి వ్యవహారాలు ఉండకపోతుండే చేసి నాన్ అగ్రికల్చర్ అంటే ఇంటి స్థలాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి పట్టాలు ఇచ్చి వారికి పాస్బుక్, వారి కుటుంబంతో సహా ఫోటో వేసి ఒక మంచి తనఖా పెట్టి మరి లోన్ తీసుకునేలాగా, రేపు ఒక్కరు కూడా మరి బెల్లంపల్లి పట్టణానికి వచ్చినట్టయితే మరి ఇటు ప్రజాప్రతినిధులకు కానీ ఎవరి బ్రోకర్స్ కానీ 1 రూపాయి కూడా ఇవ్వద్దు. ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే నేరుగా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే 1 రూపాయి ఖర్చు లేకుండా వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఒక వరంలా మారనుందని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శనీయంగా నిలిచేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎంసెట్ ర్యాంకులు తారుమారయ్యాయంటూ కూకట్పల్లి జేఎన్టీయు యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లు మొదటి సంవత్సరం ఎంటర్ చేయడం వల్లనే ఈ పొరపాటు జరిగిందని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. 1-2 రోజుల్లోనే దీన్ని పరిష్కరించి ర్యాంకులను ప్రకటిస్తారని వారు తెలిపారు.
విద్యార్థికి తల్లిదండ్రులు కూడా ఈ విషయం మనం చెప్పడం జరిగింది, మెసేజెస్ కూడా పెట్టడం జరిగింది. అలాగే వారికి కరెక్ట్ చేసుకునే విధానము ఆప్షన్ కూడా ఇంతకుముందు ఇచ్చినటువంటి జరిగింది. అది కాకుండా ఇంకా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వాళ్లకు ఈ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడానికి మేము ప్రొసీజర్ కూడా ఎస్టాబ్లిష్ చేసినాము. ఇప్పటికే చాలామంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి మేము బై మిస్టేక్ ఈ హాల్ టికెట్ నెంబర్ బై మిస్టేక్ ఎంటర్ చేశామండి, కరెక్ట్ దయచేసి మాకు ర్యాంక్ వచ్చేటట్టు చూడమండి అంటే మేము అందరు వచ్చినట్టుగానే మేము ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎక్కడ కూడా ఆందోళన కానీ మానసిక ఒత్తిడి కానీ గురవలసిన అవసరం లేదు. వీళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ ప్రకారం ర్యాంక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉండేవి వాళ్ళ పర్ఫార్మెన్స్ దాని ప్రకారమే ఎవ్రీ ఇయర్ అదే రకంగా ర్యాంక్స్ ఇస్తాము. ఈ ఇయర్ కూడా ఇట్లా మిస్టేక్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనము వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ మీద అక్కడ ఫిట్ అయ్యేటట్టుగా వాళ్ళకి ర్యాంక్ వారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఇంకా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా వారి పర్ఫార్మెన్స్ ప్రకారమే ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో జరిగిన దళిత యువతిపై జరిగిన అత్యాచార హత్య ఘటనకు నిరసనగా హన్మకొండ అంబేద్కర్ సర్కిల్లో మందకృష్ణ మాదిగ నిరసన వ్యక్తం చేశారు. 90% అణగారిన వర్గాల మీద అత్యాచార ఘటనలు జరిగితే ప్రభుత్వాలు స్పందించకపోవడం అన్యాయమని, ప్రియాంక రెడ్డి నిర్భయ ఘటనలు జరిగితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని వెంటనే స్పందించిన ప్రభుత్వాలు ఆదిలాబాద్ జిల్లాలో టేకు లక్ష్మి, వరంగల్ జిల్లాలో మానసకు, హాజీపూర్ ఘటన బాధితులకు ఇంతవరకు ఎందుకు న్యాయం చేయలేకపోయాయో ప్రజలకు తెలపాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. 998 కేసులు జరిగినా కూడా ఎక్కడనన్నా మన వర్గాల మహిళల మీద జరిగిన కాడ ఉరిశిక్ష అమలు జరిగిన చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా? లేదా ఎక్కడన్నా మన వర్గాల మీద హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళ మీద ఎవరన్నా కాల్ చంపిన చరిత్ర ఉన్నదా? అంటే మన వర్గాల మహిళలకి రక్షణ లేదు అనడానికి ఇది సాక్ష్యం అనేసి కూడా మనం మర్చిపోద్దని సహనం కోరుతున్నా నేను. అదే సమయంలో రెండో విషయం మీరు గుర్తు చేస్తున్నా నేను, ఆ రెండు సంఘటనలో నెలలు జరిగిన దాడులు, హత్యలు అత్యాచారాలు జరిగిన ప్రతి చోట కూడా తెలిసే జరుగుతున్నాయి. కానీ సంఘటన జరిగి పడిన ప్రతి సంఘటనకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మహిళలు జరుగుతున్న ప్రతి సంఘటనకు నిందితులు ఎవరో తెలిసిపోయింది. పలుకుబడి ఉంటుంది, మాకు అగ్రకుల హోదా ఉంటుంది, కాబట్టి మేము చేసిన బయటపడతామనే ధైర్యంతో ఇట్లాంటి మన వర్గాల మహిళలు. మారుమూల ప్రాంతంలో ఉన్న కళాకారులను తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలోని షెట్కార్ ఫంక్షన్ హాల్లో ఎస్కేఎస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ కోసం తప్పించే యువతి యువకుల ప్రేమ సాంగ్ ను ఎమ్మెల్యే క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణ ఖేడ్ ప్రాంతంలో కళాకారులు ఉండటం అభినందనీయమని కొనియాడారు. ఎస్కేఎస్ సంస్థ వెంకట్ ఎమ్మెల్యేను సన్మానించారు. మంచి బడ్జెట్తో ఈ సాంగ్ని చిత్రీకరించడం జరుగుతుంది. ఈ సాంగ్ని ప్రేక్షకులు ఆదరించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇంకా రంగంపేట హైస్కూల్లో మండల విద్యాశాఖాధికారి కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగ్లు, షూస్, 3 జతల ఏకరూప దుస్తులు, మాస్కులు, బెల్ట్ తదితర సామాగ్రి అందించడం అభినందనీయమన్నారు. కలెక్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. దానికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి ఇచ్చాం గారికి సహకరిస్తానని కోరుచు. రెండోది ఏంటంటే మా ఊళ్ళో ఆంజనేయస్వామి జత మన పిల్లలకు కూడా కాళ్ళకి మట్టి అంటుకోకుండా ఆ స్కూల్కి ట్రాక్లు కూడా కట్టడం జరిగింది, టాయిలెట్స్ కట్టడం జరిగింది, అలా టాయిలెట్స్ ర్యాక్ టైల్స్ వేయడం కూడా జరిగింది. ర్యాక్ అంటే మన సాంబ్రు కూడా ఉంది, ఐ కాస్ట్ టాక్స్ అయ్యి టైల్స్ అయ్యి
మీరు ఒకసారి ఆ స్కూల్లో తీసుకుని చూస్తున్నారు మనకి. రెండోది ఏంటంటే ఆ స్కూల్లో టైల్స్ కూడా వేయడం జరిగింది, అలాగే ట్రాక్స్ బోర్ కూడా పడటం జరిగింది. దానికి వీటిగా మన ప్రభుత్వ పాఠశాలలో మెస్తాలు మనం ఎప్పుడైతే పంపించో వాళ్ళకి ఇచ్చి చెప్పకపోతే మనం డిమాండ్ చేసే అప్పుడు కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలోని నందనవనం ఇందిరానగర్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో పోరెడ్డి శ్రీకాంత్ అనే వ్యక్తి కేతావత్ కవిత అనే మహిళను రాత్రి మద్యం మత్తులో గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో సిసి రోడ్డు పనులకు కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ శ్రీకారం చుట్టారు. టౌన్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, మాజీ వార్డు మెంబర్ ఐలేష్ యాదవ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ తొంట అంజయ్య మాట్లాడుతూ, 4.5 సంవత్సరాల నుండి డివిజన్ పరిధిలో మౌలిక వస్తువుల రూపకల్పన చేశానని, డివిజన్లో అన్ని పనులు అయిపోయాయని, కొన్ని పనులు ఇంకా చేయాలని కార్పొరేటర్ అన్నారు. కాలనీకి అందరు హనుమాన్ టెంపుల్కి సమ్మేసి ఎప్పుడు రోడ్ అది అవరు ఇద్దరు అందరు శ్రీనివాస్ గౌడ్కి ఎదరఫ్ జానకి రోడ్ అవుదర్ నవీన్ గౌడ్కి జానకి రోడ్ ఈ శ్రీనివాస కాదు బహుత్ అచ్చా కామ్ కర్రే బిల్ఫుజోస్ లేడీస్ కా కామ్ హో సిసి రోడ్ కా కామ్ హో అభి థోడీ దేర్ పహలే అభి ఇనాగ్రేషన్ హువా ఏ రోడ్ సిసి రోడ్ కా ఆప్ కేటీఆర్ సాహబ్ ఆర్ తెలంగాణ కే అందర్ జబ్సే తెలంగాణ ఆయా హా పూరా డెవలప్ హువా హై ఆజ్ ఆర్సీపురం కే అందర్ హమారే తొంటా అంజా సాహబ్ హనుమాన్ టూ కే అందర్ హర్ గల్లీ గల్లీ మే రోడ్ డాలే క్యూంకి గవర్నమెంట్ కే అందర్ రోషనీ జో హోతీ థీ తో లాల్ రోషనీ హోతీ థీ ఆజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కే అందర్ వైట్ రోషనీ దే రహే హో లోగ్ వైట్ హై मैं उनका इस मौका दी सकते को मैं उनका बहुत शुक्रिया अदा करता हूं और साथ ही साथ जो भी दोस्त अहबाब సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆదర్శ పాఠశాలలో ఇటీవల జరిగిన పలు సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్కు పలువురు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఆన్లైన్ తరగతుల పేరిట పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినికి ఇటీవల సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో చేసిన వాట్సాప్ సందేశాలను డిలీట్ చేయించడంలో పాఠశాలకు చెందిన 4 ఉపాధ్యాయులు ఎందుకు జోక్యం చేసుకున్నారో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ లో రహీం అనే మెకానిక్ ప్రమాదవశాత్తు డీసీఎం తగిలి పడిపోవడంతో వెనక టైర్లు రహీంపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక ఛానల్లో వచ్చిన అవాస్తవ, తప్పుడు, చవకబారు, కల్పిత వార్తా కథనం నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి విసిరిన బహిరంగ సవాల్ నేపథ్యంలో రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో జరిగిన సభలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, తొంట అంజయ్య యాదవ్, రాగం నాగేందర్ యాదవ్లతో కలిసి ప్రభుత్వ విప్ అరికిపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన కాలనీ వాసులతో కలిసి కల్పిత వార్తను ఖండించారు. అసత్యాలు ప్రచారం చేయవద్దన్నారు. అది ఏ విషయమన్నా కావచ్చు, అది చిన్న బోర్వెల్ విషయం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ విషయం కావచ్చు, లేకపోతే మీకు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, సీనియర్ సిటిజన్ భవన్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏ విషయమైనా పొత్తున రెండోసారి గెలిచిన మనిషి గాంధీ గారికి 100 దగ్గర 400-500 కాలనీలు ఉంటాయి. 400-500 కాలనీలో 1,000 కోట్లు అంటే ఏంది? 1,000 కోట్లకు ఎంఐజీ, ఎల్ఐజీ, బిహెచ్ఎల్ కూడా అమ్మేసిన 1,000 కోట్లు రావు. ఏ రకంగా 1,000 కోట్లు అంటున్నారు వీళ్ళు? దానికి ఆన్సర్ చెప్పాలి. ఇవాళ మేము 10 ప్రశ్నలు అడగడానికి మేము రెడీగా ఉన్నాము ఛానల్ 9 వారిని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మేము కండిస్తున్నాము అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా చూస్తున్నారు లాస్ట్ 4.5 ఇయర్స్ నుండి కూడా మీ రాక ముందు నిజంగా చెప్పాలంటే నేను తిరిగేటప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎంతమంది మాకు చెప్పింది అసలు మా ఏరియా కార్పొరేటర్ ఎవరు మాకు తెలియదు అని చెప్పి ఇక్కడ లింగంపల్లి సైడ్ ఎంఐజీ వాళ్ళు ఏరియా కార్పొరేటర్ అవైలబుల్ ఉంటూ ఎటువంటి సమస్య ఉందో మెయిన్గా మేము తిరిగేటప్పుడు మీకు ఇచ్చిన హామీ ఒక్కటే. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు ఒకటే చెప్పడానికి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతిదీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, డ్రైనేజ్ వర్క్స్ అయిపోయినాక రోడ్స్ ఏర్పడం కానివ్వండి. అదే కాకుండా ఇంకా ఏదైనా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నాము. ఇంకా మెయిన్గా మొన్ననే రీసెంట్ ఎంఐజీకి బస్సు దవాఖానా కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఏంటంటే మెయిన్గా ఎంఐజీకి బస్తీ దవాఖానా అనేది ఇవ్వరు. మీ బస్తీ దవాఖానా అనేది ఓన్లీ స్లమ్స్ వరకే ఇచ్చేది. కానీ మేము కొట్లాడి ఇక్కడ ఉండాలి సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్కి బస్తీ దవాఖానా పనికొస్తుంది అని అదొకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. స్టార్టింగ్ నుండి కూడా మాకు సపోర్ట్ చాలా ఉందని చెప్పాలి. స్టార్టింగ్ నుండి కూడా ప్రతి వర్క్లో మాకు ఎటువంటి శాంక్షన్ కావాలన్నా ఏ టైంలో కాల్ చేసినా ఎప్పుడు వెళ్ళినా కూడా అదే రెస్పాన్స్ ఇస్తారు, అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. మన ప్రతి వర్క్ని శాంక్షన్ చేసి మేము చాలా బాధపడుతున్నాం. అసలు మా ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే కూడా లాస్ట్ 30 ఇయర్స్ నుండి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా పాలిటిక్స్లో ఉంది. ఎప్పుడు కూడా మా మామయ్య గారు కానివ్వండి, మా పెద్దమామయ్య గారు కానివ్వండి, ఇట్లాంటి ఆరోపణలు అసలు ఎదుర్కొన్న సిచ్యువేషన్ కూడా రాలేదు. అటువంటి మా మీద ఇంత పెద్ద ఆరోపణ రావడం నిజంగా ఇది వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఈ డివిజన్కి అడిషనల్గా బోనస్గా వెన్నుతట్టి నేనున్నా అని చెప్పి మన ఎమ్మెల్సీ గారు ఇంత సపోర్ట్ తీసుకొని చక్కటి కార్యక్రమాలు చేసి ఈ రకంగా రైల్వే వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, దాన్ని మనం ఆపుకోవాలి. రకరకాల ఇబ్బందులతో పెద్దలంతా కూడా మాకు బిహెచ్ఎల్ 400-300 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంది మాకు పెద్ద. ఆ ప్రాంతాన్ని కుంటుపరిచే కార్యక్రమాలు చేయటం వలన మీరు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో మీరే ఆలోచించుకోవాలన్న విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏ విషయంలో కూడా నాకు అనుచరులు ఎవరు లేరు, వాళ్ళకి నేను అనుచరులే, నాకు వాళ్ళు అనుచరులు. సమస్యలే ఇంత లిస్టు పెట్టుకొని ఈ పనులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా సింధు ఆదర్శ రెడ్డి గారు కానీ ఆదర్శ రెడ్డి గారు కానీ ఇన్ని లిస్టు పట్టుకొని వచ్చేవారు. నిన్న మంచినీటి పైప్ లైన్ గురించి మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం, ఖచ్చితంగా వేసి తీరాలి వాగ్దానం ఇచ్చాం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరోనా ఇబ్బందులు. తెలంగాణలో దళిత మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకురాలు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. వాటిని అరికట్టడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తీసుకునే కానివ్వండి, ఏదైనా కానీ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ పంజాబ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నదని ఇక్కడ ముఖ్యం కాదు. ముఖ్యంగా మన మహిళలకు నేను ఒకటే వినవించుకుంటున్నా, ఒక స్టేజ్ మీదకి వచ్చి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంటే కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంటే కానివ్వండి, ఎక్కడో జరిగిన యూపీ దాని గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. కానీ మన మంచిర్యాల నడి ఒడ్డున ఒక దళిత మహిళకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసిన అనేసి నేను తెలియజేస్తున్నాను. ఒక్క మహిళ అయినా ఇక్కడికి వచ్చి వాళ్ళు సంఘీభావం కల్పిన కుటుంబానికి, ఈ రోజు మన హాస్టల్లో స్వీపర్ గా పనిచేసిన ఒక దళిత అమ్మాయికి వాళ్ళు వాడేళ్ళు ముగ్గురు వాడే. ఎల్ఆర్ఎస్ ను ఆదివాసీ ప్రాంతంలో వెంటనే రద్దు చేయాలని ఆదివాసీ తుడుం దెబ్బ మండల ప్రెసిడెంట్ మరియు సర్పంచ్లు ఆదిలాబాద్ జిల్లా గిరిజన ఐక్య వేదిక ద్వారా తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ ముందే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను మండలాలను గ్రామాలను విభజన చేసినప్పుడే ఆదివాసీ గ్రామానికి చాలా అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఆగస్టు 31న ఎల్టీఆర్ సర్వే పేరిట కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిస్తున్నారు కాబట్టి ఎల్టీఆర్ సర్వేని ఖచ్చితంగా నిలుపుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మొత్తం రాష్ట్రాల పేరిట, జిల్లాల పేరిట, గ్రామాల పేరిట ఇలా విభజించి ఈరోజు ఆదివాసులను ఎక్కడా లేని విధంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిని
మేము ఒకవేళ నిలుపుదల చేయకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది కాబట్టి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో రెండవ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయంకు తాళం వేసి కార్యదర్శిని సస్పెండ్ చేయాలని సర్పంచ్ వార్డు మెంబర్లు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కుల విషయమై కార్యదర్శి సర్పంచ్ ను దూషించారని ఆరోపిస్తూ కార్యదర్శి గిరిజా కుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను మోసం చేసి లక్షల్లో డబ్బులు కట్టించుకుని పరారైన ఇద్దరు ముఠా సభ్యులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 58,000 నగదు, ఒక టాటా ఇండికా కారు, 3 సెల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. దీంట్లో ఒకటి ఏంటంటే 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే కంటిన్యూస్గా 300 రోజులు 1,000 రూపాయలు చొప్పున 300,000 రూపాయలు అని చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి పువ్వాడ ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచన. హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించిన నాయకులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సంత్ గురు రవిదాస్ బాబా ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రాజానగరం నియోజకవర్గంలో జగనన్న విద్యా కానుకను ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.